ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వీక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొంతమంది యూట్యూబ్లలో ఫేస్బుక్లలో మాట్లాడుతూ యేసుక్రీస్తు దేవునితో సమానుడు కాదు అన్నటువంటి మాటల్ని ఈ మధ్య మనం వింటూ వస్తున్నాం. దీనికి కాను యేసుక్రీస్తు దేవునితో సమానుడా కాదా అన్న విషయాలు తెలుసుకోవడానికి అసలు బైబిల్ ఏమని చెప్తుంది, సమానుడని చెప్తుందా అన్న విషయాలను మనం గమనించే ప్రయత్నం చేద్దాం. యోహాన్ సువార్త 5వ అధ్యాయము యేసుక్రీస్తు దేవునితో సమానుడు అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ఒక అద్భుతం చేశాడు. బెతెస్దా అన్నటువంటి కోనేటి యొద్ద ఉన్నటువంటి ఒక మనుష్యుని స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచిన తరువాత యేసుక్రీస్తు అంటున్నటువంటి ఒక మాట చూడండి, అద్భుతమైనటువంటి మాట. 14వ వచనంలో స్వస్థత నొందిన వానితో యేసుక్రీస్తు మాట్లాడుతూ, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటలో యేసుక్రీస్తు అంటున్న మాటలు మనం గమనించాలి. ఇకను పాపము చేయకుమని చెప్తున్నాడు. సో యేసుక్రీస్తు చేసిన అద్భుతం వెనకాల పాపములు క్షమించే అధికారము ఉంది. యేసుక్రీస్తు కేవలము భౌతిక సంబంధమైనటువంటి స్వస్థత మాత్రమే కాదు గాని ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత. ఒక మనుషుడు పాపం చేసినప్పుడు అది దేవునికి విరోధంగా పాపం చేస్తాడు, ఆ పాపాలని క్షమించే అధికారం నాకుంది అని యేసుక్రీస్తు ఇక్కడ ఇండైరెక్ట్ గా మనం చెప్పడం గమనిస్తాం. ఆ తర్వాత వచనాల్లో 18వ వచనము భక్తుడైనటువంటి యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాన్ రాస్తూ ఏమంటున్నాడంటే, ఆయన అంటే యేసుక్రీస్తు, విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను అని చెప్తున్నాడు. యేసుక్రీస్తట దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి దేవునితో సమానునిగా చేసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. అయితే ఈ కంటిన్యూషన్ లో ఉన్నటువంటి వచనాలను మనం గమనిస్తే యేసుక్రీస్తు అది నిజమే అన్నట్లుగా తర్వాత వచనాల్లో చెప్తున్నాడు. 19వ వచనం ఒకసారి చూడండి, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు, ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. ఈ యొక్క మాటలో చాలా మంది ఒక అపార్థం చేసుకుంటున్నారు, ఏంటంటే కుమారుడు తనంత తానుగా ఏమీ చేయలేడు, అంటే ఒక చేతగాని వాడన్నట్లుగా చెప్తున్నారు. అది చాలా శుద్ధ తప్పండి, లేఖనాలకు వ్యతిరేకమైన మాట అది. తనంతట తాను ఏదియూ చేయనేరడు అంటే అర్థం ఏంటంటే తండ్రికి వ్యతిరేకమైనది, తండ్రి చిత్తానికి వ్యతిరేకమైనది ఏది కూడా యేసుక్రీస్తు చేయడు. అంటే తండ్రితో ఏకీభావము కలిగి అన్ని విషయంలో సమన్వయము కలిగి పర్ఫెక్ట్ అగ్రిమెంట్ తో చేస్తాడని అర్థం. అంతేగాని తనంతట తాను ఏమీ చేయడు ఏదియు చేయనేరడంటే తనకు చేతగాదని అర్థం కాదు. తండ్రితో ఈక్వల్ గా ప్రతి విషయములో వారి యొక్క ఆలోచన, చిత్తము, వారి క్రియలు రెండు కూడా ఏకీభావము కలిగి ఉంటాయని దాని అర్థం. మరలా యేసుక్రీస్తు ఏమంటాడంటే తండ్రి చేసే వాటిని ఆయన మాత్రమే చేస్తాడు. ఈ వచనం మేము మరలా చదువుతున్నానండి. 19వ వచనము, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు, ఆయన వేటిని చేయునో, అంటే తండ్రి వేటిని అయితే చేస్తాడు వాటినే చేస్తాడట కుమారుడు అలాగే చేస్తాడట. ఇది మామూలు మానవులకు సాధ్యమయ్యే విషయమే కాదు. తండ్రి ఎలాగైతే చేస్తాడో అలాగే నేను చేస్తానని చెప్తున్నాడు. దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు తనను తాను తండ్రితో సమానునుగా చేసుకుంటున్నాడు. ఎందుకంటే తండ్రి ఏదైతే చేస్తున్నాడో అది చేసేటువంటి శక్తి గాని సామర్థ్యం గాని ఏ నరమాతునికి లేదు. దీని అర్థము తండ్రి ఎంతటి గొప్పవాడో కుమారుడు కూడా అంత గొప్పవాడే అని దీని అర్థం. ఆ తర్వాత వచనం చదువుదాము, 21వ వచనంలో, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఈ మాట గమనించారా, తండ్రి ఎవరినైతే బ్రతికిస్తాడో ఎలాగూ లేపి బ్రతికించగలడో అలాగే కుమారుడు కూడా తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడట. ఏ దేవుడైతే పాత నిబంధనలో మృతులను సజీవులుగా చేయవాడు, సజీవులను మృతులుగా చేయవాడు, లేకపోతే మృతినందించువాడను నేనే అని చెప్పినటువంటి దేవుడు, సజీవులుగా చేయువాడను నేనే అని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి స్వయంగా ఏం చెప్తున్నాడంటే, నేను తండ్రి ఎలాగైతే మృతులను లేపి బ్రతికించినో నేను కూడా నాకు ఇష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ వచనంలో కూడా తండ్రితో సమానునిగా చేసుకుంటున్నాడు. ఆ తర్వాత వచనంలో, తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించున్నాడు. తీర్పు తీర్చే అధికారము కుమారునికి ఎందుకుందంటే కుమారుణ్ణి అందరూ గణపరచాలని. తర్వాత 26వ వచనంలో, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. ఈ మాటలో కూడా తండ్రి ఏ విధంగా అయితే తనంతట తాను జీవం కలిగి ఉన్నాడో, మనుషు
మనుషులను బ్రతికించడము గాని ఆ మనుషులను బ్రతికించేటువంటి జీవము ఏదైతే ఉందో అది కుమారునికి కూడా ఉన్నది అని చెప్తున్నాడు. అందుకే యోహాను సువార్త 1:4 ఆయనలో జీవముండెను అన్నటువంటి మాటను చూస్తాం. అదేవిధంగా 1 యోహాను పత్రికలో కూడా ఏ జీవమైతే ఆది నుండి ఉందో ఆ జీవమును అని యోహాను శిష్యుడైనటువంటి యోహాను రాయడం మనం చూస్తాం. కాబట్టి ఈ వచనాలన్నింటిలో యొక్క సారాంశం ఏంటంటే యేసు క్రీస్తు తండ్రితో సమానుడే. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 నుండి అపొస్తలుడైన పౌలు రాస్తూ ఏమంటున్నాడు యేసు క్రీస్తు గురించి అంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి. ఈ మాటలు గమనించారా మీరు? దేవుని స్వరూపం కలిగిన వాడాయన, యేసు క్రీస్తులో దేవుని స్వరూపముంది కానీ ఆ సమానత్వాన్ని ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని, అంటే ఆయన తన సమానత్వాన్ని దేవునితో ఉండేటువంటి సమానత్వాన్ని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేయలేదు, లేకపోతే దాన్ని ప్రదర్శించకుండా ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి నిజానికి ఆయన మనుషుడు కాదు కానీ సశరీరుడుగా ఆయన మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి యేసుక్రీస్తును అర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు దేవునితో సమానుడా కాదా అని అర్థం చేసుకోవాలంటే, మనము ఖచ్చితంగా యేసుక్రీస్తులో 2 స్వభావాలు ఉన్నాయి అని అర్థం చేసుకుంటేనే యేసుక్రీస్తు ఎవరో అర్థమవుతుంది. లేకపోతే అన్ని ప్రశ్నలే. సుమయ్యను చెప్పినట్లుగా అనేకులు పలుటకును లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా యేసుక్రీస్తు ఉన్నట్లుగా నేడును ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు తండ్రితో సమానుడా అంటే తండ్రితో సమానుడే. విన్నటువంటి వారందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. థ్యాంక్ యూ వెరీ మచ్.